ఆరు నెలల తర్వాత బేబీ వెయిట్ పెరగడం లేదు అనుకునే తల్లుల కోసం ఈ వీడియో అప్పటిదాకా బ్రెస్ట్ మిల్క్ లేదా ఫార్ములా టైం ప్రకారం ఇస్తూ సరిగా ఆరు నెలలు వచ్చేసరికి తమ బేబీకి ఏమేం పెట్టాలి ఏ టైంలో పెట్టాలి అనేది పెద్ద ఛాలెంజ్ అయిపోతోంది తల్లులకు అంతేకాదు అప్పటిదాకా చక్కగా వెయిట్ గైన్ అయ్యి ఆ తర్వాత బేబీ వెయిట్ పెరగడం ఆగిపోవడం చాలా తక్కువ పెరగడం పెరిగినట్టే పెరిగి మళ్లీ తగ్గడం ఇవి ప్రధాన సమస్యలుగా చూస్తాం ఇది ఎందుకు అనేది మొదట తెలుసుకోవాలి ఆరు నెలల దాకా ఒక ఎత్తైతే ఆరు నెలల తర్వాత బేబీ శారీరక మానసిక గ్రోత్కి మరింత ఫుడ్ కావాలి కేవలం పాలు మాత్రమే సరిపోదు కదా అందుకే సెమీ సాలిడ్ ఫుడ్తో మొదలుపెట్టి ఒక్కో నెల గడుస్తూ ఉంటే బేబీకి ధాన్యాలు పప్పులు వెజిటబుల్స్ ఫ్రూట్స్ పాలు పెరుగు ఇతర పాల పదార్థాలు డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి ఆరు నెలల నుండి పన్నెండు నెలలకు ప్రతి వారం డెబ్బై నుంచి తొంభై గ్రాములు వెయిట్ గెయిన్ చేయాలి ఇంతకీ మనం చేసే పొరపాటేంటి బేబీకి ఆర్భాటంగా ఆరు నెలలకు సాలిడ్ ఫుడ్ మొదలు పెట్టేస్తాం కానీ ఒక టైం టేబుల్ ప్రకారం పెట్టకపోవడం పెట్టినా కూడా రిపీటెడ్గా ఒకే ఆహారం పెట్టడం ఉదాహరణకు రాగి జావ పెట్టే ఆహారంలో బేబీకి కావాల్సిన పోషకాలు లేకపోవడం ఉదాహరణకు కేవలం ఉగ్గు లేదా రైస్ లేదా పెరుగన్నం మొదలైనవి బేబీ తినడం లేదని తక్కువ పెట్టడం అలాగే అన్ని రకాల పదార్థాలు ఏజ్ ప్రకారం ట్రై చేయకపోవడం బేబీకి ప్రతిరోజు బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్స్ ఇవన్నీ కలిగి ఉండే ఫుడ్ ఇవ్వకపోవడం ఏదో కొద్దిగా తేడా చేసిందని మొత్తానికే మానేయడం తల్లిపాలు అలవాటై అవి మంచిది కదా వస్తున్నాయని అవి మాత్రమే ఇవ్వడం చివరిగా పెద్ద మిస్టేక్ ఏంటంటే అది తింటే జలుబు ఇది తింటే వాతవణి మంచి పోషకాలున్న పదార్థాలు అస్సలు ఇవ్వకపోవడం బేబీ ఒకరోజు మారం చేస్తే మరో రోజు ఓపికగా పెట్టలేకపోవడం ఫుడ్ ని ఇంట్రెస్టింగ్ గా చేసి పెట్టలేకపోవడం తమకు తాముగా బేబీ తినేందుకు ఫుడ్ ఇవ్వకపోవడం సాల్ట్ షుగర్స్ మైదాతో చేసిన బిస్కెట్స్ బ్రెడ్స్ జ్యూసెస్ హనీ ఇలా ఏవి వద్దో అవి ఇవ్వడం వీటిలో ప్రతి తల్లి ఏదో ఒకటో రెండో మిస్టేక్స్ ఏదో ఒక స్టేజ్ లో చేసే ఉంటారు మరి ఏం చేయాలి అనేది ప్రశ్న ఆరు నెలల మొదలు కొద్ది కొద్దిగా రెండు నుంచి మూడు సార్లు ఫుడ్ ఇవ్వాలి రైస్ పప్పు వెజిటబుల్ ఫ్రూట్స్ ఇవన్నీ రోజు ఉండేలా ప్లాన్ చేయాలి ఒకే టైప్ ఆఫ్ వెజిటబుల్ లేదా ఒకే టైప్ ఆఫ్ ఫ్రూట్ ఇవే కాకుండా అనేక రకాల ఆహారాలు ట్రై చేయాలి వీటితో పాటు బ్రెస్ట్ ఫీడ్ లేదా ఫార్ములా కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఇవ్వాలి ఏజ్ పెరిగే కొద్ది కొత్త కొత్త ఆహారాలు ఇంట్రడ్యూస్ చేస్తూ నాలుగు నుండి ఆరు సార్లు ఫుడ్ ఇవ్వాలి కింద మీద పడేస్తే పడేస్తారు కానీ ఎనిమిది నెలలు మొదలు బేబీ తనకు తాను తినగలిగే ఫుడ్స్ కొద్ది కొద్దిగా ఇస్తూ ఉండాలి ప్రెగ్నెన్సీపై ఏ టు ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి సో యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ ఎని వీడియోస్